but music. సో ఫ్రెండ్స్ ప్రీవ్యూ అయితే చూశారు కదా, కాపరేట్ ఇష్యూస్ వల్ల ఏంటంటే నేను మీకు ఫుల్ సాంగ్ అయితే వీడియో వినిపించలేకపోయాను. ఫుల్ సాంగ్ కనుక మీరు ఇవ్వడం కనుక ఖచ్చితంగా చూస్తే మీరు కనుక ఖచ్చితంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. ఫుల్ సాంగ్ అయితే వీడియో చేసి నేను అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడండి గాయస్. సో ఎడిటింగ్ అంటే చాలా అంటే చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే ఇందులో వాడే బీట్ మార్క్కి షేక్ ఎఫెక్ట్కి అయితే చిన్న పాస్వర్డ్ అయితే పెట్టాను. పాస్వర్డ్ అయితే మీకు ఇక్కడ పాస్వర్డ్ కనిపిస్తుంది కదా గాయస్, ఇక్కడ అయితే పాస్వర్డ్ అయితే పాప్ అవుతుంది. సో కాబట్టి మీరు అయితే వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అయితే పాస్వర్డ్ అయితే దొరుకుతుంది కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకండి. సో అలాగే ఇంకా ఏంటంటే మీరు కనుక మీ ఫ్రెండ్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరి దాంతో ఉన్నా సరే ఇలాంటి బర్త్డే ఎడిటింగ్ మీరు కనుక చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మాత్రం ఆలోచన చేయకుండా మనం అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గోయింగ్ టు ద వీడియో. సో ముందుగా అయితే ఎలెట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎలెట్ మోషన్ యాప్ కనుక మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ కనుక ఓపెన్ అవ్వకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా వచ్చాక ఏం చేయాలంటే ప్రొజెక్ట్స్ మీద అయితే క్లిక్ చేసుకుంటారు. మీరు బీట్ మార్క్ని షేక్ ఎఫెక్ట్ని అయితే ఇన్పుట్ ఎలా చేసుకోవాలి అయితే వీడియో లాస్ట్లో చెప్తాను. పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలి, ఎలా ఇన్పుట్ చేయాలని, పాస్వర్డ్ అయితే మాత్రం ఇక్కడ పాస్వర్డ్ని చెప్పగబడుతుంది కదా ఇక్కడే పాప్ అవుతుంది. సో బీట్ మార్క్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అనేది దాన్ని అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఎలా ఒక ఇమేజ్ అయితే ఉంటుందన్నమాట, ఇమేజ్ సాంగ్ అయితే ఉంటాయన్నమాట, ఎలాగైతే బీట్ మార్క్స్ అయితే ఉంటాయి. సో అప్పుడు మీకైతే లాస్ట్ వరకు అయితే బీట్ మార్క్స్ అయితే ఎన్ని ఉంటాయంటే 25 సెకండ్స్ అయితే ఉంటాయి. బీట్ మార్క్స్ వచ్చేసి ఒక 13 అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ అలాగే మీ నేమ్ కావచ్చు, మీ ఫ్రెండ్ నేమ్ కావచ్చు, ఎవరిదైతే వాళ్ళ నేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఫొటోస్ అనేవి అయితే యాడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేనైతే ఫొటోస్ అనేవి అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ ఎలాగో ఫోటో ఉంది కాబట్టి కరెక్ట్గా ఈ బీట్ మార్క్ దగ్గరికి అయితే వచ్చుకున్నాక ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీరు ఎక్కడైతే మీ ఫొటోస్ అనేవి అయితే ఉంటాయో అక్కడికైతే మీరు రావాలి. సో అక్కడికి వచ్చాక ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క ఫోటో మీద ట్యాప్ చేయాలి. ఫోటో మీద అయితే ట్యాప్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, డిలీట్ సింబల్ ఆప్షన్ పక్కన దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దాని మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఇలాగైతే ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫిల్ కంపోజిషన్ ఏరియా అని చెప్పి 5th ఆప్షన్ అనమాట. ఆ 5th ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. ఆ 5th ఆప్షన్ మీద ట్యాప్ చేయగా ఏంటంటే ఆటోమేటిక్గా మనకైతే స్క్రీన్ అంతా అయితే చేసేస్తుంది అనమాట ఫోటోని. సో అలాగే ఇక్కడైతే ఫోటో సరిపోకపోతే కనుక మనం ఇక్కడ ఇలాగ ఫోటో మీద అయితే డ్రాగ్ చేస్తే మీకు పక్కగా అయితే జరుగుతుంది. కరెక్ట్గా మీరు ఏం చేయాలంటే బీట్ మార్క్ దగ్గర వరకు తెచ్చుకోవాలి, కరెక్ట్గా రెడ్ బీట్ మార్క్ వరకు అయితే ఫోటో ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో అనేది అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కరెక్ట్గా రాకపోతే మీ హ్యాండ్తో అయితే ఇలాగైతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడైతే కరెక్ట్గా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని ఫోటో అయితే ట్యాప్ చేసుకోవాలి. సో ఇలా ఒకటి చెప్పుకుంటే లేట్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఇప్పుడు మీకు ఒక 3 ఫోటోస్ అయితే పెట్టి చూపిస్తాను ఎలా చేసుకోవాలని. ఆ 3 మెథడ్స్ అయితే చూస్తే మీకు చివరి వరకు అయితే చేసుకోవడం వచ్చేస్తుంది కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకండి. మీరు ఎలా 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయకుండానే మీరు మీ 2 హ్యాండ్స్తో జూమ్ చేసినా సరే మీకు ఫోటో అనేది అయితే జూమ్ అవుతుంది అనమాట. మీరు కావాలంటే ఫిల్ కంపోజిషన్ ఏరియా అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు, లేకపోతే లేదనమాట. సో ఇక్కడ కూడా అలాగే ఏంటంటే మీకు ఇక్కడ ఎక్కడ వరకు కావాలో ఇక్కడ ఒకవేళ ఎగస్ట్ వచ్చింది అనుకోండి, ఎప్పుడన్నా మీరు ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఒక లాస్ట్ ఒక ఆప్షన్ బ్లాక్ కలర్లో చూపిస్తున్నాను ఇక్కడ, ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే అదే కట్ చేస్తుంది అనమాట మీకు. సో అలా కట్ చేయొచ్చు, లేకపోతే మీకు నచ్చినట్టు అయితే చేయొచ్చు. ఇప్పుడు అయితే నేను ఒక 3 ఫోటోస్ అనేవి అయితే యాడ్ చేశాను అనమాట. మీరు ఇలా ఏం చేయాలంటే చివరి వరకు ఎన్ని బీట్ మార్క్స్ అయితే ఉన్నాయో అన్ని బీట్ మార్క్స్ మధ్యలో మీ ఫోటోస్ అనేవి అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో అలా పెట్టుకుంటూ వెళ్ళాక ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నమాట. ఇక నుంచి ఎగ్జిట్ అయ్యాక షేక్ ఎఫెక్ట్ బై పవన్ శర్మ ఎడిట్స్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది, ఆ షేక్ ఎఫెక్ట్ బై పవన్ శర్మ ఎడిట్స్ అనే దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఆ షేక్ ఎఫెక్ట్ బై పవన్ శర్మ ఎడిట్స్ అనేది అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాగైతే వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అని ఇలాగైతే 3 షేక్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ ఫోటో ఇక్కడ టెక్స్ట్ అయితే కనబడుతుంది అదే హ్యాపీ బర్త్డే అని, దీని మీద అయితే ఇక్కడ డ్రాగ్ చేయాలి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ ఇక్కడ మీకు ఇక్కడ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ యారో సింబల్ పక్కన ఒక లేయర్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి.
ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ కాపీ లేయర్ అని చెప్పి కనబడుతుంది కదా ఈ కాపీ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి కాపీ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలి ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యి బీట్ మార్క్ బై పవన్ శర్మ ఎడిట్స్ అనే దాని దగ్గరికి అయితే రావాలి బీట్ మార్క్ బై పవన్ శర్మ ఎడిట్స్ దాని దగ్గరికి వచ్చాక ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ ఆయా సింబల్ పక్కనే లేయర్ ఉంటుంది కదా మళ్ళీ సేమ్ దాని మీద అయితే ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఈసారి పేస్ట్ లేయర్ అని చెప్పి ఆ పేస్ట్ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి పేస్ట్ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే ఏంటంటే మీకు ఆ టెక్స్ట్ అయితే ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట సింపుల్గాని సో అలా అయితే యాడ్ అయిపోతుంది కాబట్టి మీకు అయితే ఎటువంటి కష్టం అయితే ఉండక్కర్లేదు సో అలాగే మీరు కనుక ఫాంట్ కనుక చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆ టెక్స్ట్ మీద అయితే ట్యాప్ చేసుకున్న తర్వాత ఎడిట్ టెక్స్ట్ అని కనబడుతుంది కదా మీకు ఇక్కడ ఎన్నో ఆప్షన్ అంటే 1, 2, 3, 4, 5 ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ కనబడుతుంది కదా ఎడిటే టెక్స్ట్ అని ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇలాగైతే వస్తుందన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గమనిస్తున్న ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకుని ఎర్రర్ మార్క్ మీద మీకు ఏ ఫాంట్ అయితే కావాలో ఆ ఫాంట్ని అయితే ఎంచుకోండి సో నేనైతే ప్రస్తుతంగా అయితే ఈ ఎఫెక్ట్ ఈ ఫాంట్ అయితే ఎంచుకున్నాను అనమాట చూస్తున్నారు ఆ ఫాంట్ నేమ్ అయితే ఇదైతే ఎంచుకున్నాను ఇప్పుడు ఏంటంటే సరిగ్గా రాలేదు కాబట్టి ఏం చేయాలంటే ఇలా డ్రాగ్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇవ్వాలన్నమాట సో ఇలా వచ్చాక ఏంటంటే ఇదైతే యాడ్ అయినట్టే సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మళ్ళీ ఇలా పక్కగా అయితే వచ్చాక ఏం చేయాలంటే మళ్ళీ ఆ లేయర్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ చేసేయాలి మళ్ళీ ఆ హ్యాపీ బర్త్డే అనే దాన్ని పేస్ట్ చేయాలి ఇక్కడ కూడా పేస్ట్ చేసాక ఏం చేయాలంటే మీరు ఈసారి ఇక్కడ మీ నేమ్ యాడ్ చేయాలి సో దానికోసం ఏం చేయాలంటే ఆ హ్యాపీ బర్త్డే అనే దాని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎడిటెడ్ టెక్స్ట్ అనే దాని మీద అయితే ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు దీన్ని అంతా అయితే మొత్తం రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకున్న తర్వాత మీరు ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట సో నేను అయితే ఇప్పుడు సమంతాన్ని అయితే ఇస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే నేను సమంత అయితే టైప్ చేశానమాట టైప్ చేసుకున్న తర్వాత ఏంటంటే టిక్ మార్క్ అయితే ఇచ్చేసుకోవాలి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఏంటంటే మీకు ఫాంట్ కనుక యాడ్ చేసుకోవాలనుకుంటే ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదనమాట నేను ప్రస్తుతంగా అయితే ఈ ఫాంట్ అయితే వదిలేస్తాను రెండు డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని సో దీనికైతే అయితే దీనికైతే ఇది ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి మీకు ఇక్కడైతే సరిగ్గా కనిపించేది కదా ఇది కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియో చూస్తే అప్పుడైతే క్లారిటీగా వస్తుంది మీకు యాప్లు అయితే సరిగ్గా రాకపోవచ్చు ఒకసారి సో కరెక్ట్గా బీట్ మార్క్ దగ్గరికి వచ్చాక ఏం చేయాలంటే మీరు ఎలా ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకుని ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనబడుతుంది కదా మీకు స్పీడ్ ఆప్షన్ అలాగే త్రీ ఆప్షన్ కనబడుతున్నాయి కదా ఈ థర్డ్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకుని ట్రిమ్ చేయాలన్నమాట దాని మీద క్లిక్ చేయగానే మీకు అయితే ట్రిమ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే ఫొటోస్ అనేవి అయితే ఇలా మొత్తం అయితే ఉంటాయి కదా వీటికి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది వీటికి కూడా ఎఫెక్ట్లు యాడ్ చేయడానికి ఏం చేయాలంటే మీరు ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయి షేక్ ఎఫెక్ట్ బై పవన్ శర్మ ఎడిట్స్ అనే దాని దగ్గరికి రావాలి ఇక్కడికి వచ్చాక ఏం చేయాలంటే ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అనే దాని మీద అయితే క్లిక్ చేసుకుని ఇక్కడ త్రీ డాట్స్ అనే దాని మీద క్లిక్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయాలి కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలి ఎగ్జిట్ అయ్యి ఏం చేయాలి బీట్ మార్క్ బై పవన్ శర్మ ఎడిట్స్ అనే దాని దగ్గరికి అయితే రావాలి సో ఇక్కడికైతే వచ్చాక ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో మీద అయితే ట్యాప్ చేసుకోవాలి ఫోటో మీద అయితే ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ అని చెప్పి కనబడుతుంది కదా ఈ ఎఫెక్ట్స్ అనేది ఆమె క్లిక్ చేసుకుని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయాలి సో ఫ్రెండ్స్ అన్ని ఎఫెక్ట్స్ అయితే వేరే ఈ ఎఫెక్ట్ అయితే వేరే అనమాట మీకు నెక్స్ట్ ఇచ్చేవి అయితే రెండు సింపుల్ వే ఇదైతే కొంచెం కష్టం కాబట్టి ఏం చేయాలంటే మీరు ఎఫెక్ట్ యాడ్ అనేది సరిపోదు ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫార్మ్ కనబడుతుంది కదా ఫోర్త్ ఆప్షన్ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దీనికి ఒక క్రోమాకి అయితే ఇవ్వాలి ఇక్కడ ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా మీకు కరెక్ట్గా ఫోటో దగ్గర తెచ్చుకుని ఈ క్రోమాకి ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ ఇంకొద్ది చేసుకుని మళ్ళీ యారో సింబల్ కింద ఉన్న ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి సో అలాగైతే రెండు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనబడుతుంది కదా ఈ దీని మీద ట్యాప్ చేసుకుని ఇలాగైతే మీరు ఒక త్రీ ఫోటోస్ అయితే మీకు కనిపించేంత వరకు ఇలాగయా ఏం చేస్తారంటే రైట్ సైడ్కి అయితే డ్రాగ్ చేయండి ఇలా త్రీ ఫోటోస్ కనిపించాక ఏం చేస్తారంటే ఈసారి ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలి ఎగ్జిట్ అయ్యాక ఇక్కడ బార్డర్ షాడో అని చెప్పి కనబడుతుంది కదా దామి ట్యాప్ చేయాలి దామి ట్యాప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రోక్ అని కనబడుతుంది కదా దామి ట్యాప్ చేసుకుని వైట్ సింబల్ ఇవ్వాలి వైట్ అయితే ఇచ్చాక ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడికి 0.4 ఉంటుందన్నమాట మీరైతే 0.20 అయితే పెట్టేసుకోవాలన్నమాట 20.0 అయితే పెట్టేసుకుని ఎగ్జిట్ అవ్వాలన్నమాట ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయితే సరిపోతుంది ఈ ఎఫెక్ట్ అయితే అదైతే యాడ్ అయినట్టు అనమాట ఇప్పుడు ఎంతసేపు పడుతుంది ఈ యొక్క ఎఫెక్ట్కి అయితే మాత్రం సో ఇదైతే ఇలాగైతే యాడ్ అవుతాయి ఈ మిగతా రెండింటికి సింపుల్గా ఏం చేస్తారంటే మీరు ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యి అవి అయితే యాడ్ చేయడమే కానీ మీకు ఏంటంటే ఇప్పుడు టూ ఫోటోస్కి అయితే వేరే షేక్ ఎఫెక్ట్ అయితే ఉంటాయి కదా మళ్ళీ తర్వాత ఫోటో కూడా మీరు ఏంటంటే ఈ ఎఫెక్ట్ని అయితే యూజ్ చేయాలన్నమాట ఇప్పుడైతే నేను నెక్స్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సో దీని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎఫెక్ట్స్ అనే దాని సింబల్ కనబడుతుంది కదా సిక్స్త్ ఆప్షన్ ఎఫెక్ట్స్ అని దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను
క్లిక్ చేశాక ఏంటంటే ఎగ్జెంట్ ఎగ్జిట్ అయిపోయి బీట్ మ్యాక్ బై పౌన్షియా మెడిసిన్ దాని దగ్గరికి వచ్చేస్తాం కదా. వచ్చాక ఏంటంటే నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది ఆమె క్లిక్ చేసుకుని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయాలన్నమాట. సో జస్ట్ అయితే పేస్ట్ అయితే మాత్రం సరిపోతుంది అనమాట. సో ఏంటంటే ఒక ఫోటో అయితే ఇలాగ వచ్చి ఇంకొక ఫోటో జూమ్ అవుతుంది అనమాట. జూమ్ అయ్యాక ఏంటంటే నెక్స్ట్ ఫోటో ఏంటంటే మీకు బ్యాక్ నుంచి వస్తుంది అనమాట. ఒక ఫోటో జూమ్ అవుతుంది, ఇంకో ఫోటో ఏంటంటే జూమ్ అవుట్ అవుతుంది అనమాట. అంటే ఒకటి జూమ్ ఇన్ కూడా అయితే జూమ్ అవుట్ అనమాట. సో అప్పుడు అయితే ఇంకా ఎఫెక్ట్ యాడ్ చేయడం కోసం ఏం చేయాలి, మళ్ళీ షేక్ ఎఫెక్ట్ దగ్గర అయితే వచ్చేసి కరెక్ట్గా అయితే ఈ థర్డ్ ఎఫెక్ట్ అయితే ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి కాపీ చేయాలి. కాపీ చేసాక ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయి బీట్ మార్క్ దగ్గరికి రావాలి. సో బీట్ మార్క్ దగ్గరికి వచ్చాక ఏంటంటే కరెక్ట్గా అయితే అది ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయాలి. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ సింబల్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎక్స్పర్ట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఏదైతే ఆటోమేటిక్గా గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. సో ఇప్పుడైతే పాస్వర్డ్ అయితే అలాంటి తెచ్చేలా వచ్చిన డెమో వీడియో అయితే చూపిస్తాను గా చూడండి. సో ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు చూస్తున్న వీడియో యొక్క డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అయితే చేసుకున్న డౌన్లోడ్ ఆల్ మెటీరియల్ లింక్ అయితే కనబడుతుంది, ఆ లింక్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. లింక్ మీద అయితే ట్యాప్ చేసుకోండి, ఇలా లోడ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. లోడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా వచ్చాక క్రోమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. క్రోమ్ సెలెక్ట్ చేసుకోవాలి, లోడ్ అయ్యి ఆ పేజ్లోకి అయితే వస్తారు. సో ఇలా అయితే వస్తుంది మెటీరియల్ బై పవన్ శర్మ ఎడిట్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ అంటిల్ క్వశ్చన్ యువర్ ఆన్సర్ అని, ఆ యువర్ ఆన్సర్ మీరు ట్యాప్ చేసుకుని మీకు వీడియోలో ఎక్కడ చోట పాపప్ అవుతుంది కదా పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఆ నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోగానే మీరు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. నేనైతే వీడియో స్టాప్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. మీకు పాస్వర్డ్ కావాలంటే వీడియోలో ఎక్కడ చోట పాపప్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ అని కొట్టగానే ఇలాగైతే వస్తారు అన్లాక్డ్ ట్యాప్ హెర్ అని చెప్పి, ఆ బీట్ మార్క్ అని కనిపిస్తున్నాయి కదా రెండు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ అయితే చేయకూడదు. సో ఫ్రెండ్స్ ఇవైతే మీకు ఎక్స్ఎంఎల్ లింక్స్ కాదు, ఇవైతే మీకు ప్రాజెక్ట్ లింక్స్, సింపుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ బీట్ మార్క్ నేను లింక్ కనిపిస్తుంది కదా, లింక్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. అలా ట్యాప్ చేసుకున్నాక మీకు లోడ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఎలక్ట్మోషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా, దాంట్లోకి అయితే మీరు వచ్చేస్తారు. ఇలా వచ్చాక వెరిఫైన్ లింక్ మీద అయితే వస్తుంది. ఇలా మీరు ఎక్కడైతే ట్యాప్ అయితే చేయకండి, ట్యాప్ చేయకుండానే ఉండండి. సో ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చి ఇక్కడ ఇంపుట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇంపుట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అయితే మనకి నేను చెప్పిన ప్రొజెక్ట్స్లోకి అయితే ఇంపుట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ పక్కా లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.